ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు, అలాగే పింఛన్దారులకు అదిరిపోయే శుభవార్త అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఎవడైనా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం, రండి. రేషన్ పంపిణీ చేసే వాహనాలు ప్రతి నెల 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆయా సచివాలయంలో ఉన్న వాలంటీర్ల పరిధిలోని ఏరియాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. కావున ప్రతి వాలంటీర్ తన పరిధిలో 12 ఇళ్లకు ఒక లొకేషన్ చొప్పున, ఏరియాలో మొత్తం 5 లొకేషన్లు మరియు యాప్ లాగిన్లో కూడా వాలంటీర్ నమోదైతే చేయాలి. ప్రతి ఏరియాకు వాహనం ఏ తేదీన వస్తుందో ముందుగానే వాలంటీర్లు వినియోగదారులకైతే తెలియజేయాలి. ఏ లొకేషన్లో వాహనం ఆగుతుందో కూడా చెప్పాలి. ఆ లొకేషన్లోనే 12 ఇళ్లవారు ఆ వాహనం వద్ద నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే సమయంలో కూడా వాలంటీర్ కూడా ఉండాలి. ఈ విధంగా వాలంటీర్ పని చేసినందుకు ఒక్కో వాలంటీర్కి నెలకు 750 రూపాయలను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త అందించింది. జగన్ ఇప్పటికే పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. అయితే వారిని కార్యకర్తలుగా నియమించుకునేందుకు 60వ వయసును జగన్ ప్రభుత్వం పెంచింది. 45 ఏళ్ల నుంచి 50 సంవత్సరాలకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పింఛన్ కానుక కింద ఎవరైతే 2750 రూపాయలు పింఛన్ డబ్బులు పొందుతుంటారో అలాంటి వారికి 2024 జనవరి 1వ తేదీ నుంచి 3000 రూపాయలను పింఛన్ డబ్బులను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అమలయ్యే పథకాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.